కాళేశ్వరం ప్రాజెక్టు 25 కోట్ల నుంచి 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లు అని చెప్పి ఈ రోజు 120 వేల కోట్లు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పుడు ఏ విధంగా ప్రజల్ని మైమర్పించి ఈరోజు ఇచ్చిన హామీలు నువ్వు కొత్తగా ఏమీ అవసరం లా ఇచ్చిన హామీల గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. పెద్ద మనిషి ఏం పేరు భారత్ బాల్ అడుగుతుండగా రుణమాఫీ అన్నాడు దాని గురించి చెప్తారంటుండు. మంచి మాట చెప్పినావు నువ్వు కూడా. నేను అనేది ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనని ఇవాళ ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఎలుగెత్తి మాట్లాడాల్సిన అవసరం అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గానికి వస్తే హుజూర్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఒక మంత్రి చేసినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి అయినాడు. మంత్రి అయిన తర్వాత ఇక నేను చేసిన అభివృద్ధి అంటాడు. కోదాళ్ళ నువ్వు అభివృద్ధి చేస్తే హుజూర్నగర్కి ఎందుకు వచ్చినావు? హుజూర్నగర్ పట్టణంలో గొడవ కాలనీ గురించి నువ్వు ఒక్కసారి నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. నువ్వే గృహ నిర్మాణ శాఖ మంత్రివే. 100 కోట్ల రూపాయలకు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి. ఇంతవరకు ఆడ 30% 40% పనులు కూడా జరగలేదని తెలియజేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పులిచింతల్లో అక్రమాల గురించి మాట్లాడుకుందాం రా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మేనచెరువు మండలంలో పులిచింతల ముంపు గ్రామాల్లో కొండ మీద ఉండడానికేమో కాంగ్రెస్ వాడైతే ఆయన నష్టపరిహారం కొండ మీద గుట్ట మీద పైన మెరు మీద ఉంటే వాళ్ళకి నష్టపరిహారం, గుట్ట కింద ఉండడానికే నష్టపరిహారం లేదు. ఇది అన్యాయం కాదు అని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఒక 2 లిఫ్టులు 3 లిఫ్టులు పెట్టేసి నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. హుజూర్ నగర్ నియోజకవర్గం స్థిరీకరణ చెందిన ప్రాంతం. ఇలా నేరేచర్లు అయితేందే, ఎడేపల్లి అయితేందే, హుజూర్ నగర్ రూరల్ అయితేందే. ఈరోజు అక్కడ మొత్తం కూడా ఆయన